థ్యాంక్ యూ. జూలై ట్వెల్త్ 2018 నేను మళ్ళీ పుట్టినరోజు, నాకు పునర్జన్మ వచ్చిన రోజు. అంటే ఏమైంది ఆ రోజు? RX 100 రిలీజ్ అయింది. సో ముందు నేను స్టార్ట్ చేసే ముందు, నేను నా మాటలు స్టార్ట్ చేసే ముందు, నేను పుట్టడానికి కారణమైన అజయ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అజయ్ గారు, ప్లీజ్ వెల్కమ్. టు గివ్ యూ దిస్ ఆనర్, మేము ఇప్పటివరకు మిమ్మల్ని ఆన్ స్టేజ్ ఇన్వైట్ చేయలేదు. దిస్ ఇస్ ద బెస్ట్ ఇన్విటేషన్ ఐ గెస్. ప్లీజ్ ప్లీజ్ జాయిన్ అస్. వెల్కమ్ సార్. ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ దాను గారు, కృష్ణ గారు, జేడి గారు, మా ఎడిటర్ ప్రవీణ్ కేఎల్, ప్రసన్న గారు. నిజం చెప్పాలంటే ప్రసన్న మ్యూజిక్ ఇచ్చిన సేతుపతి మూవీలో కొంచెం పేసుది అనే సాంగ్ పట్టుకుని మా మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాను, RX 100 మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి. ఆయన చేసిన సాంగ్ వినిపించి ఇంత క్వాలిటీ ఉండాలి RX 100 సాంగ్స్ అని చెప్పాను నేను. నాకు మీ సాంగ్స్, సేతుపతి సాంగ్స్ అని చాలా ఇష్టం. నాకు కార్తీక్లో నచ్చేది ఏంటంటే తను హీరో కాదండి, తను యాక్టర్. యాక్టర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. నాకు నా ఫస్ట్ సినిమా కార్తీక్ లాంటి అతను దొరకడం నా అదృష్టం. ఇంకా హిప్పీ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ ఇది చాలా పెద్ద హిట్ అవ్వాలి, RX 100 మించి హిట్ అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అజయ్ సార్, థ్యాంక్ యూ. సో యా, నన్ను పుట్టించిన మనిషి ఇప్పుడు మాట్లాడేసి వెళ్ళాడు. అలాగే ఫస్ట్, అలాగే RX 100 తీయడానికి కారణమైన మా బాబాయ్ అశోక్ రెడ్డి గారికి ఐ ఆల్వేస్ లవ్ యూ. సో ఈరోజు నిల్చోడానికి, అంటే ఇక్కడ హిప్పీలో RX 100 గురించి మాట్లాడడం ఎంతవరకు కరెక్టో నాకు తెలీదు, బట్ అది లేకపోతే అసలు లోపలి కూడా రానిచ్చేవాళ్ళు కాదు కదా నన్ను. సో ఐ ఎన్ని సినిమాలు తీసినా, ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ నేను దాని గురించి మెన్షన్ చేస్తాను. సో యా, సో నేను పుట్టి 11 నెలలు అవుతుంది, 11 మంత్స్. ఈ 11 నెలలు నేను పుట్టినప్పుడు నాతో పాటు మీరందరూ సెలబ్రేట్ చేసుకున్నారు. అంత పెద్ద హిట్, అంత పెద్ద సెలబ్రేషన్, తర్వాత సెలబ్రేట్ చేసుకొని నన్ను వదిలేదు. చిన్న పిల్లోళ్ళలాగా ఒక్కొక్క మంత్ నన్ను పెరుగుతున్నప్పుడు నన్ను చూసుకుంటూ ఉన్నారు, నన్ను మోటివేట్ చేస్తూ ఉన్నారు. ఎప్పటికన్నా నువ్వు మేము అనుకున్న స్థాయికి వెళ్తావు అని నాకు ఆ భరోసా ఇస్తూ ఉన్నారు. మీ అందరి మోటివేషన్తో, మీ అందరి బ్లెస్సింగ్స్తో, మీ అందరూ ఒక చిన్నపిల్లని చూసుకున్నారు. నన్ను చూసుకున్న తర్వాత 11 మంత్స్ తర్వాత, పుట్టిన 11 మంత్స్ తర్వాత ఒక బాబులాగా నా ఫస్ట్ అడుగు వేయబోతున్న హిప్పీతో, నా ఫస్ట్ అడుగు ఎలా ఉండబోతుందంటే, ప్రతి పేరెంట్స్కి వాళ్ళ కొడుకు చాలా స్పెషల్ అనిపిస్తుంది. నా కొడుకు అందరిలాంటి వాడు కాదు, వాడు ఏదో చేస్తాడు, వాడు నిజంగా క్వాలిటీస్ ఉన్నాయో లేదో వాడికి కూడా తెలియదు, అలాగే నాకు కూడా తెలియదు. నిజంగా నాకు ఆ క్వాలిటీస్ ఉన్నాయో లేదో తెలియదు, బట్ అందరూ నాకు అంటే ఇంత లవ్, నేను ఒక RX 100 తీసిన, ఐ మీన్ సినిమాలో యాక్ట్ చేసినందుకు ఇంత లవ్ చూపిస్తుంటే మీరందరూ ఒక పేరెంట్ కొడుకు పైన ఉండే నమ్మకం, వీడు ఏదో చేస్తాడు అనిపించింది. నాకు నిజంగా అది ఉందో లేదో నాకు తెలియదు, బట్ ఈ హిప్పీ సినిమా తీసిన తర్వాత మాత్రం నాకు నమ్మకం వచ్చేసింది. మీ అందరి చేత అనిపిస్తాను నా కొడుకు అవుతున్నాడు రా అని. ఈ ఫస్ట్ స్టెప్తో నాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. అసలు యాక్టర్ అవుతే చాలు, ఏదో నా సినిమా కొంతమంది చూస్తే చాలు అని చిన్నప్పటి నుంచి అది ఒక్కటే కోరుకుండింది. అట్లాంటిది ఫస్ట్ సినిమాకి ఇంత లవ్ ఇచ్చారు, ఇంత అంటే నేను ఎక్స్పెక్ట్ చేయని ఏదో ఇచ్చేశారు. బయటికి వెళ్తే నన్ను గుర్తుపడుతున్నారు, నాకు సెల్ఫీలు అడుగుతున్నారు. ఇదంతా నేను చిన్నప్పటి నుంచి అబ్బా హీరోలు అంటే ఎలాగో ఉంటారంట, అసలు వాళ్ళు మనుషుల్లాగానే ఉంటారా, వాళ్ళకు కూడా మనలాగే రోజు బాత్రూంకి వస్తుందా, ఇవన్నీ ఆలోచించేటండి. నిజంగా మీకు ఎప్పుడు అనిపించలేదా? యాక్చువల్లీ అనిపిస్తుంది. సో నాకు అలా అనిపించేది చిన్నప్పటి నుంచి, హీరోలు అలా ఎలా ఉంటారబ్బా అని.
సడన్గా తీసుకొచ్చి నన్ను సెల్ఫీలు అడిగి నన్ను హీరో అంటుంటే ఏంటి నేను మామూలు మనిషిలాగే ఉన్నాను కదా అనిపిస్తుంది. సో ఏమి నేను పడ్డ ఇంత కష్టానికి ఆర్ ఇంత వర్క్కి కష్టం అన్న ఇంత వర్క్కి ఇంత ఇచ్చేశారు. సో ఆల్రెడీ చేసిన దానికన్నా ఎక్కువ వచ్చేసింది. ఇప్పుడు దాన్ని ఇంకా నేను మిస్ చేసుకోలేను. ఇక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళలేను. ఒక్కసారి ఆ ప్రేమను చూశాను, ఇంక ఇక్కడి నుంచి ముందుకే వెళ్తాను తప్ప వెనక్కి వెళ్ళలేను. అందుకే ఆ వెనక్కి వెళ్ళకూడదు కాబట్టే నేను హిప్పీ సినిమా సెలెక్ట్ చేసుకున్నాను. హిప్పీ సినిమాతో నేను మీ అందరికీ ఒకటి ప్రామిస్ చేస్తున్నా, మీ అందరు ఏదైతే నా మీద నమ్మకం పెట్టుకున్నారో వీడేదో అవుతాడని, దానికోసం నేను ఆ సినిమా హిట్ అవన్నీ కాదు, నేనైతే ఒకటి ప్రామిస్ చేస్తున్నా, దానికోసం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఏదైనా మీ ప్రేమ తర్వాత ఏదైనా అని అది నేను ఎప్పటికీ మిస్ చేసుకోవద్దు, పెంచుకుంటూనే ఉండాలని ప్రతిరోజు అది మైండ్లో పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేశాను. దాని ముందు ఏదైనా సిక్స్ ప్యాక్ పెంచడం అవన్నీ పిచ్చలైట్, అసలు అంత దానికోసం ఏమన్నా చేయవచ్చు. సో మీరు అలానే నన్ను ప్రేమిస్తూ ఉండండి. నేను ఇంకా 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 ఒళ్ళు దగ్గర పెట్టుకొని అలా ఎదుగుతూనే ఉంటాను. మీ బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడు కావాలి. తీసిందేమో ఫుల్ ఎంటర్టైనింగ్గా హిప్పీ అని ఎంజాయ్ చేసే సినిమా, నేనేమో ఫుల్ ఎమోషనల్గా ఏదో మాట్లాడుతున్నా. చాలా రోజుల తర్వాత ఆరక్షణ తాత మళ్ళీ కలిసే ఛాన్స్ వచ్చింది కాబట్టి ఓకే. సో కమింగ్ బ్యాక్, ఎలా ఉన్నారు? హిప్పీ ఎలా ఉన్నాడు? ట్రైలర్ ఎలా ఉంది? RX 100 హిప్పీ హిట్ అవ్వాలా? RX 100 అంతా హిట్ అవ్వాలా? RX 100కి 2 times హిట్ కావాలా? 3 times? 10 times హిట్ అయితే అవ్వబోతుంది, కొడుతున్నాం. నేను ఈరోజు ఇంత కాన్ఫిడెంట్గా మీ ముందు, అంటే నన్ను ఆరక్షణ చేసి వదిలేశాక ఇంత కాన్ఫిడెంట్గా మీ ముందు నిల్చొని మాట్లాడగలగడానికి, నేను ఈరోజు ఇంత కాన్ఫిడెంట్గా సినిమా చేశాను, ఇంత బాగా వచ్చింది, నేను ఇంత బాగా కనపడుతున్నాను, మీ అందరి ముందు నేను వచ్చి మళ్ళీ గర్వంగా ఇలా నిల్చున్నాను, మధ్యలో సరి షెట్టిప్పాను అంటే దానికి మెయిన్ రీజన్ నా కృష్ణ సార్ దొరకడం. కృష్ణ సార్ ఐ డోంట్ నో ఎందుకు అనిపించిందో ఆయనకి హిప్పీ సినిమా నాతో చేయాలని. RX 100కి హిప్పీకి అసలు సంబంధమే లేదు. అందులో ఏదో చేశాను, ఏం చూశాడో నాలో నన్ను తీసుకొచ్చి నాతో డ్యాన్స్ చేయించాడు. నాకు నేను అసలు సినిమాలో ఎక్కడ డ్యాన్స్ చేయలేదు. RX 100లో నాతో కామెడీ చేయించాడు, నాతో ఫుల్ ఒక ఫైర్ బ్రాండ్ లాగా చూపించాడు నన్ను. ఐ డోంట్ నో వాట్ యు సా ఇన్ మీ సార్, బట్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు యు ఆల్వేస్. మొదటిసారి కలిసేపోయి నేను చెప్పాను, I like his eye very much. So that's made him to narrate the story. So he has a very powerful eyes. Trust me, he's going to rock somewhere. Thank you, sir. Ala Krishna sir nakochi narrate chesi ellaka naaku kanapadindi. RX 100 ante ippudu em ayyindante nannu edo love failure ki brand ambassador la chesara ba RX 100 tarvata. Ekkada ee amma evarno odilesina na bomma vertharu. ఆడవాడో తిన్నవారా అనేది వస్తే అది నన్ను పెట్టుకుంటారు. అదే ఆ సృజన వస్తే నన్ను ప్రతిదానికి నేను సింబల్ అయిపోయా. అరే బాయ్, అంటే ఐ రియలీ అప్రిషియేట్. అంటే ఎవరు ఎక్కడ ఎవరు ఏ అమ్మాయి ఎవరు వదిలేసినా నాకు ఇన్స్టాగ్రామ్లో రోజుకి 10 మంది అన్న నాది నీది ఒకటే స్టోరీ అని. అరే నన్ను ఏమన్నా బ్రాండ్ అంబాసిడర్ అరా నేను లవ్ ఫెయిల్యూర్కి? అంటే ఓకే, అంత హిట్ అయింది, మీరు అంత ఓన్ చేసుకున్నారు, దానికి ఎప్పుడు రుణపడి ఉంటాను. బట్ నేను మీరు అనుకున్న స్థాయికి వెళ్ళాలంటే అదొక్కే ఇమేజ్ ఉంటే సరిపోదు కదా, దాని నుంచి మొత్తం మారి వీడు ఇంకోటి కూడా చేయగలుగుతాడు అనిపించాలి, నెక్స్ట్ టైం ఇంకోటి చేయాలి, అప్పుడు అన్నీ చేస్తేనే మనం అనుకున్న స్థాయికి వెళ్తాం. సో RX 100 చూసి నెక్స్ట్ ఎవరిని బయట కలిసినప్పుడు అయ్యో పాపం అంటే నేను దీనంగా చూసాను, అయ్యో ఎంత బుక్క పాపం ఇన్నోసెంట్ ఎలా చేసిందని. అందుకే అక్కడి నుంచి మొత్తం రివర్స్ అయిపోయా. అక్కడ ఆ అమ్మాయి మోసం చేస్తే ఏడ్చాను, ఇక్కడ నేనే ఇద్దరు అమ్మాయిలతో తిరుతూ ఫిలాసఫీ చెప్తున్నా దానికి. అక్కడ అమ్మాయి నన్ను చంపితే, అమ్మాయి నన్ను మోసం చేస్తే పొడిచేయి చంపే అన్నాను. ఇక్కడ
వెన్నెల్కి ఆ డైలాగ్ తెలుసు కదా, వెన్నెల కిషోర్ గారు అడుగుతారు నన్ను, ఒకే అమ్మాయితో ఉంటూ ఇంకో అమ్మాయిని చూస్తున్నారు అచ్చ తెలుగులో మిమ్మల్ని పచ్చి తిరుగుబోతా అంటారు తెలుసా అని. అప్పుడు నేను అప్పుడు నా డైలాగ్ ఉంటుంది, నువ్వు తాగుబోతే అని. అరే నేను కంపెనీ ఇస్తే తిరుగుబో తాగుబోతా అంటావు ఏంటి, జస్ట్ కంపెనీ ఇచ్చా అంతే కదా అంటే, సేమ్ నేను ఇలాగే స్నేహ కంపెనీ ఇచ్చా దానికే నేను తిరుగుబోతం చేస్తావని. ఈ ఈ ఎమోషన్ ప్రతి అబ్బాయిలో ఉంటుంది, బయటికి చెప్పరు అంతే. అంటే ప్రతి అబ్బాయిలో ఒక అమ్మాయి ఉన్నప్పుడు ఇంకొక అమ్మాయిని చూడాలనిపిస్తుంది. మీకుందండి? నాకు ఇంకొక అమ్మాయి కూడా లేదు కదా. సో అలాంటి సో అది ఎలా కనెక్ట్ అయ్యామో ఇది ఇంకోలా కనెక్ట్ అవుతాము. ఇది ఒక అమ్మాయి లవ్లో పడ్డాక కూడా జనరల్లీ సినిమాల్లో ఎలా ఉంటుంది అంటే, ఎనీ లవ్ స్టోరీస్లో అలా హీరోయిన్ ఏదో చిన్నపిల్లలకి ఏదో సహాయం చేస్తుంటుంటుంది ఆ టైంలో చూస్తాం. ఐ లవ్ దిస్ మూవీస్, ఐ రియలీ గ్రూ అప్ ఆన్ దెమ్. ఐఎమ్ నాట్ డీమీనింగ్ దెమ్ ఆర్ సంథింగ్, బట్ వీఆర్ యూస్ టు అవి మనం చూసి పెరిగాం. ఒక అమ్మాయి చూడటము, అలా అక్కడి నుంచి అమ్మాయి మాత్రం చాలా మంచి అమ్మాయి ఉండడం, అబ్బాయి కూడా మంచి అబ్బాయి ఉండడం, ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు అలాంటి పనులు చేస్తుంటారు. కానీ యాక్చువల్గా మనం ఎవ్వరం అలా ఉంటాం, పూర్వంబొక్కుల్లాగా ఉంటాం. ఒక అమ్మాయి ఉంటూ ఇంకొక అమ్మాయిని చూస్తుంటాం, గర్ల్ ఫ్రెండ్ ఇలా చేస్తుందని అంటే దానికి ఇంకేదో ట్రై దానికి ఏదో పై ఎత్తేస్తాం, ఫ్రెండ్స్ దగ్గర వెళ్ళి గర్ల్ ఫ్రెండ్ని తిడతాం, తాగేసినప్పుడల్లా ఈ పాత గర్ల్ ఫ్రెండ్ గుర్తొచ్చి ఏడుస్తాం. సో ఇట్లాంటివన్నీ అవుతుంటాయి. అవన్నీ ఎగ్జాక్ట్గా ప్రతి హీరోకి పెట్టి హీరోయిన్కి పెట్టి మీ రియల్ లైఫ్ స్టోరీని తీసుకొచ్చి చూపించాం. ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు మీరు మీ ఫ్రెండ్స్ కనిపిస్తూనే ఉంటారు సినిమాలో. సో ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు ఫుల్ పక్కా ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్. సో నేను ఇలా ఇంత కాన్ఫిడెంట్గా ఇలా మాట్లాడుతున్నందుకు కృష్ణ సార్ కారణం అన్నాను. కృష్ణ సార్ తర్వాత నన్ను నరేట్ చేసి చెన్నైకి వెళ్ళారు. నరేట్ చేసినప్పుడు యాక్చువల్లీ నేను ఏదో కృష్ణ సార్ నువ్వు నేను ప్రేమ తీశారు, చాలా క్లాస్ డైరెక్టరు, ఓకే నేను ఇంగ్లీష్ మాట్లాడాలేమో, అలాగా కొంచెం సొఫిస్టికేటెడ్ ఉండాలేమో అనుకున్న తర్వాత అర్థమైంది పక్కా మా తమిళ డైరెక్టర్ కాదు ఆయన, తెలుగు డైరెక్టరు. ఆయనకి తమిళ సినిమాలో లాగా అలా ఏదో శాడ్నెస్ అలా అవన్నీ కాదు, పక్కాగా పక్కా మాస్ తెలుగు డైరెక్టర్ ఆయన. మన తెలుగు ఎంటర్టైన్మెంట్ మొత్తం ఉంది ఆయనకి, అది బై మిస్టేక్ పుట్టాడేమో అక్కడ. సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఆయన దొరికినందుకు. అండ్ చెన్నైకి వెళ్ళి నాకు తాను సార్ ఇస్ ఇట్ కాంప్లిమెంట్ ఆర్ అవార్డ్ ఇస్ ఇట్ దిస్ ఈజ్ నాట్ అ కాంప్లిమెంట్ దిస్ ఈజ్ దిస్ ఈజ్ సేయింగ్ యూ దట్ యూ షుడ్ స్టే బ్యాక్ హియర్ ఓన్లీ. వెళ్ళి నాకు ఒక ఫోన్ చేయించారు, ఫోన్ చేసి తాను సార్ వాంట్స్ టు స్పీక్ టు, అంటే ఏ తాను సార్ అన్న, అంటే కలవైపులు వేస్తాను ఆయన నాతోనే ఎందుకు మాట్లాడతారు అనుకున్నాను. అంటే కబాలి సినిమా అని తీసిన ప్రొడ్యూసరు నాతోనే ఎందుకు ఏమో, అంటే ఆర్ఎక్స్ అనేది చూసారేమో బెస్ట్ విషెస్ చెప్తారేమో అనుకున్నా. ఫోన్ తీసి రియలీ లైక్ ది స్క్రిప్ట్ అండ్ ఐ వన్స్ కమ్ టు చెన్నై అన్నారు. అంటే నేను మళ్ళీ కృష్ణ సార్ ఏం సార్ అని ఏమంటున్నారంటే నీ ఆయనతోనే చేస్తున్నాం మనము, నేను ఒకసారి చెన్నైకి రావాలి అన్నారు. నాకు అయ్యో బాబోయ్ అంత పెద్ద ప్రొడక్షన్ అంటే రజనీకాంత్ హీరోలాగా పెట్టిన నన్ను హీరోలాగా పెట్టి చేస్తున్నాడు, ఆ థాట్లోనే అలా రెండు రోజులు ట్రాన్స్లో ఉన్నా. బట్ ఆల్ దిస్ ఆఫ్టర్ ఐ లైక్ ద స్క్రిప్ట్. చెన్నైకి వెళ్ళాక నాకు ఆయన నాకు అడ్వాన్స్ కింద ఒక చెక్ ఇచ్చారు. ఫస్ట్ టైం నేను నాకు ఒక డబ్బులు ఇస్తున్నారు, ఇంతసేపు ఇంట్లో మమ్మీని డాడీని అడిగి అడిగి ఫస్ట్ సినిమా అప్పుడు ఆబ్వియస్లీ ఇదో అది ఒక డబ్బులు తక్కువ అవుతున్నాయి. ఇక్కడ అడగడమే తప్ప నాకు ఫ్లైట్ టికెట్ వేసి చెన్నైకి పిలిచారు, నాకు టికెట్ వేస్తారా అని అర్థం అనిపించింది. ఎంతసేపు ఇంట్లో డబ్బులు అడగడం సడన్గా నాకు ఒక చెక్ ఇలా చేతిలో పడేసరికి అంటే నిజంగానే అలా ఏడుపొచ్చేసి ఆయన కాళ్ళ మీద పడిపోయి ఆ రోజంతా ఏదో తెలియకుండా బాడీ లాంగ్వేజ్ మారిపోయింది, పెద్ద మనిషిలాగా బిహేవ్ చేసి ఆ రోజంతా అలా ఎక్కువ మాట్లాడకుండా నేను పెద్ద మనిషిని సంపాదిస్తున్నాను అని అలా ఇంటికి వెళ్ళి పెద్ద ప్రౌడ్గా అది మా మమ్మీ చేతిలో పెట్టా. సో తాను సార్ ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ యూర్ అండర్స్టాండింగ్ వాట్ ఐఎమ్ సేయింగ్, బట్ ఐఎమ్ యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ హూ గేవ్ మీ ద సాలరీ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ సార్. సో ఆయన నమ్మకాన్ని నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టానని అనుకుంటున్నాను. అండ్ దెన్ వి వెంట్ ఆన్ టు షూట్. అప్పుడు కథ మన నరేట్ చేసినప్పుడు ఒక క్యారెక్టర్ ఉండింది, ఆ క్యారెక్టర్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. అంటే హీరో హీరోయిన్ అలాంటి సినిమా కాదు ఇది, హీరో అంటే హీరో అంటే హీరో అలా కాదు, అందరు క్యారెక్టర్స్ ఉంటాయి. అలాంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ సినిమాలో ఎవరైతే బాగుంటుంది అనుకున్నప్పుడు ఒక కొత్త అబ్బాయి దొరికాడు, కొత్త కుర్రాడు, సూపర్ ఎనర్జెటిక్ పర్ఫార్మర్,
అసలు మామూలు ఎనర్జీ కాదు. అసలు ఆయన డైలాగ్స్ చెప్తున్నప్పుడు, అలా ఒక్కొక్క డైలాగ్ వేస్తున్నప్పుడు, సెట్లో విజిల్స్, క్లాప్స్, మేమందరం అసలు వాట్ ఏ పర్ఫార్మెన్స్ అనుకున్నాం. ఆ కొత్త అబ్బాయిని చూస్తే, యాక్చువల్లీ మీకు సినిమా చూసినప్పుడు మన 90s కిడ్స్కి అయితే మన చిన్నప్పుడు సినిమాల్లో మనకి ఇష్టమైన హీరో పోలికలు కనపడతాయి, గులాబీలో, సత్యలో, అనగనగా ఒక రోజులో. అప్పుడు మనం చిన్నప్పుడు బాగా చూసిన సినిమాలు ఉంటే మనం బాగా ఎంజాయ్ ఎగిరేపోవడం, అందులో హీరో లాగా అనిపిస్తారు కొంచెం. కానీ ఆ హీరో, నేను ప్రౌడ్గా చెప్తున్నా, ఆ హీరో కన్నా 100 times బెటర్ దొరికాడు కుర్రోడు మాకు. బికాస్ యువర్ ఎనర్జీ బికేమ్ 100 times యువర్ లెవెల్స్, యువర్ యాక్టింగ్ లెవెల్స్ అనలేను, అంత పెద్ద మాట వాడలేను, కానీ దట్ యాక్టివ్నెస్ అవన్నీ యు బాట్ ఆన్ టు సెట్ అండ్ యూ మేడ్ మీ ఫీల్ ఎనర్జెటిక్ అండ్ అలా అంత యూత్గా ఎలా ఉంటారో తెలియదు. ఐ షుడ్ గెట్ ద సీక్రెట్ ఫ్రమ్ యూ. ఓ, ఐ కెన్ సీ దట్. సో ఇట్ వాజ్ ఆయన దొరకడం సినిమాకి పెద్ద రిలీఫ్. అండ్ సినిమా బయటకు వచ్చాక హీరో హీరోయిన్ కన్నా ఎక్కువ మీరు ఖచ్చితంగా జేడి గారి గురించే మాట్లాడుకుంటారు పక్కాగా. సో వీర్ రియలీ లక్కీ టు హ్యావ్ యూ సార్. అండ్ ఆఫ్ కోర్స్ ఆ ఏస్ కెమెరామెన్ ఆర్డి రాజశేఖర్ సార్, గజని అలాంటి పెద్ద పెద్ద సినిమా, గజని, ఘర్షణ అలాంటి పెద్ద పెద్ద సినిమాలు చేశారు. బట్ ఐ కెన్ ప్రౌడ్లీ సే ఆయన ఎన్ని పెద్ద సినిమాలు చేసినా ఆయన ఫిల్మోగ్రఫీలో బెస్ట్ వర్క్లో నేను హిప్పీనే పెడతా. దట్ మచ్ హి పుట్ ఫర్ అవర్ మూవీ. ఆయన ఎన్ని సినిమాలు చేసినా ఐ విల్ మెన్షన్ హిస్ బెస్ట్ వర్క్ యాజ్ హిప్పీ, నాట్ బికాస్ ఇట్స్ మై మూవీ, బికాస్ ఐ నో హౌ హీ వర్క్ ఫర్ ద మూవీ. అండ్ దెన్ మా యాట పోతు కాదు, మా యాట కత్తి. సో ఐఎమ్ నాట్ షూర్ యు నో ద మీనింగ్, దట్స్ వై ఐ టోల్డ్. సో మా యాట కత్తి నిజంగా కత్తే. అసలు ప్రాంప్టింగ్ తీసుకోదు, డైలాగులు ఫటా ఫటా చెప్పేస్తుంటుంది. ఒక ఏడవమంటే గ్లిజరిన్ పెట్టుకోదు, ఏం పెట్టుకోదు, 2 seconds అలా టప్ 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 మా నీళ్ళు గార్చేస్తుంది, నవ్వుతూ నవ్వుతూ ఏడ్చేస్తుంది. సంథింగ్ షీ సంథింగ్, అంటే ఐ థింక్ షీ మస్ట్ బి గిఫ్టెడ్ విత్ సమ్ టాలెంట్ ఆర్ సంథింగ్, ఐ డోంట్ నో. అంటే చిన్నప్పటి నుంచి యాక్టింగ్ చేస్తుందండి తను, వీరా సీరియల్తో బాగా ఫేమస్ కూడా. సో ఐఎమ్ రియలీ ఫార్చునేట్ ఐ టు గెట్ సచ్ ఎ టాలెంటెడ్ యాక్ట్రెస్ లైక్ యూ. ఇప్పుడు సి ఐ కాంట్ యాక్ట్ బిహైండ్ ద కెమెరా సార్, ఐ గాట్ ఎ సర్టిఫికెట్. ఓ యా తన. అండ్ దెన్ దిస్ క్యూట్ గర్ల్ జజ్బా, యూనో హర్ క్యారెక్టర్ విల్ బి రియలీ రియలీ క్యూట్. మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. అసలు మా ముగ్గురు మధ్యలో సీన్స్ అయితే సూపర్ ఉంటాయి. అసలు ప్రతి ఒక్కరు థియేటర్లో విజిల్స్ వేస్తూనే ఉంటారు, ఐ కెన్ ప్రామిస్ యూ దాట్. అండ్ దెన్ నేను ఏం నేను సినిమా చేస్తున్నాను అన్నప్పుడు ప్రతిసారి నాకు ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంది. ఏంటంటే నాకు RX100 ఎంత పెద్ద హిట్ అయిందో దానికన్నా ఎక్కువ పిల్లారా హిట్ అయింది. పిల్లారా అంటే నన్ను నార్త్ ఇండియాకి వెళ్ళినా ఏదో వేరే దేశం వాళ్ళు కూడా పిల్లారాలో ఉన్నాడని గుర్తుపడుతున్నారు. సో సినిమా తీసినప్పటి నుంచి నాకు ఎవ్వరు అందరి మెసేజ్లు పిల్లారా లాంటి పాట ఉండాలి, పిల్లారా లాంటి పాట ఉండాలి అని. నేను కొట్టానారా పాటని? చైతన్య భరత్ దాస్ కొట్టాడు. వాళ్ళు చైతన్య ప్రసాద్ గారు లిరిక్స్ రాశారు, అజయ్ గారు షూటింగ్ చేశారు, కెమెరామెన్ చేశారు. నేనేం చేస్తాను నన్ను అడిగితే అనిపించింది. బట్ ఐఎమ్ రియలీ 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 ఫార్చునేట్ పిల్లారాన్ని మించిన సాంగ్స్ నివాస్ ఇచ్చారు ఈ సినిమాలో. సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ బికాస్ దే యూ డూ ఆల్ ద హార్డ్ వర్క్ ఇన్ గివింగ్ ద ట్యూన్స్, బట్ మై ఫేస్ విల్ బి సీన్. సో నేను ఆ సాంగ్, నా సాంగ్స్ బాగుంటాయి, నా బికాస్ ఆఫ్ యూ ఐఎమ్ గెట్టింగ్ ద నేమ్ దట్ ఆల్ మై మూవీ సాంగ్స్ విల్ బి గుడ్. సో దిస్ ఈస్, ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు నివాస్ ఫర్ దాట్. అండ్ మేము యాక్చువల్లీ ప్రతి ఒక్కరు మీరు ఒప్పుకున్నప్పటి నుంచి తాను గారు ప్రొడ్యూసర్ అవడం వల్ల ఇది తమిళ సినిమానా, బైలింగ్ వల్లా, అది ఇదని చాలా క్వశ్చన్లు రేజ్ చేశారు. అది ఇంకా నడుస్తూనే ఉంది అక్కడక్కడ, ఇది తమిళ్లో ఎప్పుడు రిలీజ్ అదని. ఏమీ లేదు, ఇది పక్కా 100% ఓన్లీ తెలుగు సినిమా. తాను గారికి తెలుగు ఇండస్ట్రీ మీద ఇష్టంతో, నా మీద ప్రేమతో తెలుగులో తీశారు. కృష్ణ గారు తెలుగుకి షిఫ్ట్ అయిపోయారు ఇంకా. సో ఇది మీరు 1% కూడా డౌట్ పెట్టుకోవద్దు. మీకు ఎక్కడ మీరు అనుకున్నట్టు ఆ భయాలు ఏం పెట్టుకోకండి. ఏమన్నా తమిళ ఫ్లేవర్ ఉంటుందా, వాళ్ళ యాక్టర్స్ ఉంటారా, ఏమీ లేదు. 100%
ప్యూర్ తెలుగు సినిమా, అందరు తెలుగు యాక్టర్సే ఉంటారు అంత. ఎందుకంటే యాక్చువల్లీ ఇది ఇది మొత్తం అంతా తెలుగు ఫై అవ్వడానికి, ఐ నాట్ తెలుగు ఫై ఓకే అనొచ్చు కదా, తెలుగు ఫై అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ కాశీ గారు. మన రాసి మీకు ఉన్న మీకు పంచ్ డైలాగులు చూస్తే అర్థమవుతుంది ఈ పంచ్ డైలాగులు తెలుగు తెలుగు రాకుండా ఎలా చేశారు అది అని. సో కృష్ణ గారికి హీ హాస్ బీన్ ద మో సోల్ లైక్ అని చెప్పాలి కాశీ గారు. అండ్ ద బోత్ వాళ్ళ కాంబినేషన్ భలే కుదిరింది. సో ఐ మీన్ కాశీ గారు, తెలుగు ఫై చేయడానికి మన మన సినిమా లాగా రావడానికి మీరు పెట్టిన శ్రమ నాకు తెలుసు. ప్రతిరోజు మేము మనం మాట్లాడుకునే వాళ్ళం. అండ్ సినిమాకి అంటే యూ గేవ్, నేను ఎంత నా సినిమా అని ఫీల్ అయ్యానో, కృష్ణ గారు ఎంత నా సినిమా అని ఫీల్ అయ్యారో మీరు అంతే ఫీల్ అయ్యారు సార్. సో ఐ హోప్ యూ బీ లైక్ దిస్ ఆల్వేస్ అండ్ కీప్ వర్కింగ్ మోర్ విత్ మీ. అండ్ ఆబ్వియస్లీ పాట ఎంత మ్యూజిక్ ఎలా ఉన్నా లిరిక్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ హూ కెన్ ఇట్ బీ బెటర్ దెన్ అనంత్ శ్రీరామ్ గారు టు గివ్ దోస్ లిరిక్స్. ఎవతి వే సాంగ్ మీరు ఆల్రెడీ చూసారు, అసలు ఆ థాట్ ఎలా వస్తుంది ఒక అమ్మాయిని లవర్ని ప్రేమగా ఎవతి వే అనడానికి? అసలు ఆ థాటే క్రేజీ థాట్. అసలు హ్యాట్స్ ఆఫ్ సార్ ఆ థాట్ వచ్చినందుకు మీకు. అండ్ యా సో అండ్ ద బృంద మాస్టర్, శోభి మాస్టర్, ఫైట్ మాస్టర్, దిలీప్ మాస్టర్. అండ్ యాక్చువల్లీ నేను ఒక్క విషయం చెప్పాలనుకున్నాను. ఒక్క అంటే ఫైట్స్ అవుతున్నప్పుడు అండ్ అదే మాస్టర్స్ అందరూ అదే నన్ను ఒక అంటే ఎవ్రీ వన్ దే వుడ్ సీ మీ లైక్ అరే మంచి హీరో అవుతాడు, బాగా పెడదాం షార్ట్స్, మంచి హీరో అవుతాడు, బాగా చేపిద్దాం డ్యాన్స్ అని ఒక మనసు పెట్టి నా కోసం చేశారు వాళ్ళందరూ. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు దెమ్. అండ్ ఆర్ఎక్స్ 100కి ఇక్కడికి ఉన్న ఒక కామన్ మెయిన్ టెక్నీషియన్ ఎడిటర్ ప్రవీణ్ కేల్ సార్, హీ ఆయన ఫస్ట్ డే నుంచి నాకు ఆర్ఎక్స్ 100 కనెక్ట్ ఉంది కాబట్టి అదేదో మనం కొత్తింటికి వెళ్తాం ఎక్కడి నుంచైనా అప్పుడు పక్కన ఎవరన్నా మనకు తెలిసిన వాళ్ళు ఉంటే కొంచెం ధైర్యంగా ఉంటుంది. అలా నాకు ధైర్యంగా ఉండింది సార్ మీరుంటే, ప్రవీణ్ సార్ ఉన్నారు కదా ఓకే ఓకే మనం ఒకటి అని. సో ఐ హోప్ ఐ విల్ గెట్ టు వర్క్ విత్ యూ అగైన్ అండ్ అగైన్ సార్, అండ్ దిస్ విల్ బి అవర్ కన్సెక్యూటివ్ బ్లాక్ బస్టర్ అగైన్. అండ్ యాక్చువల్లీ మనకు ఫైట్స్ అన్నాను కాబట్టి గుర్తొచ్చింది, యాక్చువల్లీ గుర్తురాడం కదా ఖచ్చితంగా చెప్పాలనుకున్నా. అండ్ ఐ మేక్ ఇట్ అ పాయింట్ దట్ ఎవ్రీ ఆడియో ఫంక్షన్లో ఇప్పటి నుంచి ఆ విషయం చెప్తాను. ఫైట్స్ చేస్తున్నప్పుడు మనం సినిమాలో చూసినప్పుడు హీరో కొడుతుంటారు, ఎవరో పడుతుంటారు, బట్ ఆ ఫైట్స్ చేసేటప్పుడు నేను ఆర్ఎక్స్ 100లో చేశాను కానీ ఇట్ వాస్ న్యాచురల్ రియలిస్టిక్ ఫైట్స్. ఇక్కడ ప్రాపర్ సినిమాటిక్ ఫైట్స్ చేస్తున్నప్పుడు ఆ ఫైటర్స్ వాళ్ళ ప్రాణం పెట్టి పనిచేస్తారు. మా హిప్పీ షూటింగ్లో ఒక ఫైటర్కి ఇక్కడ తగిలి ఇలా మొత్తం రక్తం వచ్చేసింది, ఆయన పేరు నాకు గుర్తులేదు. వాళ్ళు అంటే మనం ఆ ఎఫర్ట్ పెడతాం ఈ ఎఫర్ట్ పెడతాం బట్ వాళ్ళు అంటే ప్రాణమే పెట్టేస్తారు, ఏం జరిగిన దెబ్బలు తగలేదు అంటారు. సో ఐ థింక్ ఎవ్రీ మూవీలో ఫైట్స్ ఉన్న ప్రతి మూవీలో వీ షుడ్ థ్యాంక్ దెమ్. అండ్ ఐ డోంట్ నో ఇఫ్ ఐ షుడ్ సీ అంటే ఇది అవుట్ ఆఫ్ ద టాపిక్ అనిపించి ఉండొచ్చు, బట్ ఐ డోంట్ నో ఆ రోజు ఆయన రక్తం చూశాక నాకు అనిపించింది ఎప్పుడు దీని ఆడియో ఫంక్షన్లో నేను చెప్పాలని. యా అండ్ ఫైనలీ ఆల్ మై లవ్లీ పీపుల్, జూన్ 6న చాలా గట్టి కొడుతున్నాం. నేను ఒక్కడనే కాదు, మీరందరు థియేటర్లో షర్టు తిప్పెగిరేస్తారు ఈలోపు. ఈ 6 రోజులు ఎంత జిమ్ చేసుకుంటారో జిమ్ చేయండి, సిక్స్ ప్యాక్స్ పెంచుకోండి, టాటూ వేసుకోండి. లెట్స్ ఆల్ బికమ్ హిప్పీస్ అండ్ మీట్ ఇన్ థియేటర్స్ ఆన్ జూన్ 6. అండ్ ప్రామిస్ మీ సినిమా అయిపోయాక ఇఫ్ యూ రియలీ లవ్ ద మూవీ నా కోసం ఒక్కసారి థియేటర్లో షర్ట్ తీసి ఇసిరేసి పిక్కు పెట్టి మనం అది ట్రెండ్ చేద్దాం. షూరా? లవ్ యు ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఫై టీవీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.